నేను ఇక్కడి నుంచి హిమాలయాలకు ఎలా వెళ్ళాను? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను? ఇదంతా నిజమా లేక కల? నేను నిజంగా హిమాలయాలకు వెళ్ళానా? బాబాజీని చూశానా? హిమాలయ పర్వతాలు, బాబాజీ, యోగులు, మునులు అందరినీ నా కళ్ళారా చూశానే. ఆ మంత్రం మాత్రం మైండ్లోనే ఉంది, మంత్రం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. బాబా ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు లైఫ్లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమ్మా, టెస్ట్ చేయి. ఏమైంది ఇప్పుడు? అవును, టెస్ట్ చేయాలి. ఎలా ఎలా ఎలా? చాలా గాలిపటాలున్నాయి వాటిల్లో. ఆ చెయ్యి, ఆ చెయ్యున్న గాలిపటం అలాగే మన చేతిలోకి రావాలి. ఓకే, ఎస్. ఎక్కడ బాబా? కన్ఫామ్ కన్ఫామ్ రా, పిచ్చాసుపత్రి అంత రీల్ సినిమా బాబా, సినిమా సినిమా. ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం మరచి నిదురపోకుమా, నిజం మరచి నిదుర. ఇది గాలిపటం చేతులకు వచ్చేసింది. నేను కోరుకున్న గాలిపటం అక్కడి నుంచి ఇక్కడికి నా చేతులకు వచ్చేసిందా? అవును, నేను ఎరుపు రంగు గాలిపటాన్ని అడిగింది, పసుపు రంగు గాలిపటాన్ని అనుకుంటాను అడిగింది. అయ్యో, ఎంత కన్ఫ్యూషన్గా ఉంది. సరే, మంత్రం ఇంకా 6 సార్లు ఉపయోగించవచ్చుగా. ఆ బొమ్మన్న గాలిపటం, ఎస్, ఆ నవ్వుతున్న బొమ్మను గాలిపటం అమాంత నా చేతుల్లో నా ఒళ్ళోకి రావాలి. ఎస్, ఆ బొమ్మను గాలిపటం నా ఒళ్ళోకి రావాలి. మంత్రం ఉపయోగించాను, ఇప్పుడు అది వచ్చేస్తుందా? ఏంటి గాలిపటం బాబాని మోసం చేస్తుందా? ఈ బాబా ఎవరు? ఎన్ని ఊళ్ళు తిరిగాడు? ఎంత మందిని చూశాడు? Thank you.
14వ తారీఖు ముఖ్యమైన వాళ్ళని ఎవరైనా చూసావా? ఆ చూశాను. ఆ చూడలేదు. ఏమే లక్ష్మి, వీడేంటి గాలిపటం పట్టుకు తిరుగుతున్నాడు? నేను ఎప్పుడు వీడిని ఇలా చూడలేదే. వీలైనంత త్వరలో వీడి చేత ఆ మూడు ముళ్ళు వేయించాల్సిందే. వీడికి ఆ చాముండేశ్వరికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పెళ్లి చేస్తానని దన్నం పెట్టుకున్నాను. లేదమ్మా, ఆ దేవుడు మీ కోరిక నెరవేర్చలేడు. ఏంటి అపశగనంగా మాట్లాడుతున్నావు? ఏంటి నువ్వు అనేది? Thank you so nice. So. Hey, look at that. That's so beautiful. Kai ko kanapalede. Ekkada thanu? Ha? Aatu chudu. Baba ki aasti ledani. Unna illu kuda potundani. Atanu kooli pani chestunnadani. Andukane baba ni nuvvu odda anukunte tappe avutundamma. Ivvala baba oka kooli. ఇది వాడి జీవితానికి ఆరంభం అంతం కాదు. బాబా జన్మ సామాన్యమైన జన్మ కాదు, అది ఎవరికీ చెప్పకూడదు. ఇన్నేళ్ళు నా గుండెలో దాచుకున్న రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఈ బిడ్డ జన్మ రహస్యాన్ని నేను చెప్తాను. గత జన్మలో ఈ పసివాడు బాబాజీ గారి శిష్యుడు. బాబాజీ గారికి శిష్యుడైన మానసికంగా ఆశా వ్యామోహముల విడనాటక పోవటచే బాబాజీ ఈతనికి దీక్ష నివ్వక, శివ ఇదంతా మాయ నమ్మకు. వయసులోను జ్ఞానములోను ఈతడి కంటే చిన్నవాడైన మరొక శిష్యుడికి సన్యాస దీక్ష ప్రసాదించాడు. తనకు సన్యాస దీక్షను అనుగ్రహించలేదన్న ద్వేషంతో దేవుడి మీదను బాబాజీ మీదను నమ్మకం లేదని కోపగించుకుని వెళ్ళిపోయాడు. ఆశా వ్యామోహములు తీరిన పిమ్మట దేవుని పట్ల బాబాజీ పట్ల నమ్మకం ఏర్పడుతుంది. ఆ కర్మ నివృత్తి అయిన విధప మేము వచ్చి ఈ బిడ్డను హిమాలయములకు తీసుకుని వెళ్ళాము. అంతవరకు బాబా యొక్క జన్మరహస్యము ఎవ్వరికీ చెప్పకూడదు, ముఖ్యంగా బాబాకి తెలియకూడదు. కన్న కొడుకు తన కల ముందే తాగుతూ పేకాడుతూ గొడవలు పడుతున్నాడంటే ఏ తల్లి ఊరుకుంటుంది చెప్పు? నేనెందుకు ఊరుకున్నానంటే బాబా ఏదో ఒకరోజు అవన్నీ వదిలేస్తాడు, మారిపోతాడు. వాడు మారాడంటే మనతో పాటు ఉండడు, హిమాలయాలకి వెళ్ళిపోతాడు. వాడికి కనుక పెళ్లి జరిగి సంసార బంధం ఏర్పడిందంటే వాడు మనల్ని వదిలి వెళ్ళడు, వెళ్ళను లేడు. ఆ బంధం వెళ్ళనివ్వదు. చాముండేశ్వరి, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే వాడికి ఇక పెళ్లి యోగమే ఉండదు. ఇంకో అమ్మాయిని వాడు కన్నెత్తి కూడా చూడడు. పది నెలలు మూసిన కన్న తల్లి
తన కొడుకు చివరి దాకా తన కళ్ళ ముందే ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదుగా అమ్మా. భగవంతుడా, బాబా వాళ్ళమ్మతో నిజం ఎలా చెప్పను? బాబాతో ఎందుకు అలా మాట్లాడానో ఎలా చెప్పను? కూలి పనిచేసే బాబాని అమ్మ చూసినప్పటి నుంచి అతనితో మాట్లాడకూడదని, కలిసి తిరగకూడదని శాసించింది. నా మనసు మార్చుకోలేనని అమ్మని ఎదిరించి మాట్లాడినందుకు కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కిరోసిన్ పోసుకొని బెదిరించింది. కుటుంబం ఆ ప్రేమ అని ఆలోచించాను. నాకు మరో మార్గం తెలియలేదు, అందుకే అలా ప్రవర్తించాను. కాళికమ్మ, ఎలాగైనా మా అమ్మ మనసు మార్చి నన్ను బాబాని కలుపు తల్లి. ఇప్పుడొచ్చే గాలికి మహామహా కొంపలే కొట్టుకుపోతున్నాయి. గాలిపటం కొట్టుకురాదా? ఏదో గాలిపటం చేతిలో పడితే అది మంత్రం వల్లే జరిగిందని మమ్మల్ని అందరూ కన్ఫ్యూజ్ చేస్తావంటి. నువ్వు మళ్ళీ మంత్రాన్ని పరిచించావా? ఈ బాబా ఎవరు? బాబా బలశాలి, వీరుడు మహావీరుడు, దోస్తు. ఏంటి బాబా? నే తెలివైన వాడిని మంచివాడని ఎవరు చెప్పరా? నువ్వు తెలివైన వాడివి, మంచివాడివే. ఎంత యూజ్ చేస్తున్నావు? ఎంత యూజ్ చేస్తున్నాడు? రెండోసారి గాలిపటం రావాలని మరోసారి మంత్రం వదిలేను. దాంతో పాటు వదిలిలోడు కూడా వచ్చాడా? గాలిపటం అమాంతం ఒళ్ళోకి వచ్చిందమ్మా. ఏం లీల తల్లి, కాశీ విశాలాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి గజవాడ కనకదుర్గాంబ కలకత్తా కాళికాంబ అంబా రంబా అంట. ఎట్లాంటి న్యూసెన్స్ గాలి మన గ్రూప్ లో పెట్టుకోవడమే తప్పమ్మా. థ్యాంక్ యూ. అదెలా ఉంచు బాబా, నేను ఏ కొట్లో సరుకు కొట్టావు? ధర్మా కొట్లో. అదే, ఆ కొట్లో సరుకు తాకూడదు, ఒట్టి కల్తీ సరుకు. నేను ఆ సరికే తాగాను. తలంతా పట్టేసింది అనుకో, ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మీద ఎగురుతున్నట్టు ఒకటే ఫీలింగ్. హిమాలయాలు చూసావా? ఆ రూట్ లోనే కదా వెళ్ళింది. అవును, అది వదిలేసి వరం గిరం అంటూ నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నాను, 45 ఏళ్ళుగా కాళికదేవుని నమ్ముకున్నాను. ఆ అమ్మవారు నాకే ఏ వరము గిరము ఇవ్వలేదు. దేవుణ్ణి నమ్ముకున్న నాకే ఏ వరము ఇవ్వలేదు. దేవుడు అంటే నమ్మకం లేని నీకు మాత్రం ఇవ్వరం. ఏమిటి, బండి బ్రేక్ డౌనా? లేదమ్మా, చిన్న ప్రాబ్లం. ఏంటి? అయితే నేను ఆటోలో వెళ్తాను. బాబా అన్న చెప్పింది నమ్మేట్టు ఉంది, నమ్మలేనట్టుంది, అంతా మాయగా ఉంది. పైన ఎగిరే గాలిపట్టు అన్న చేతిలోకి 2 ట్రిప్పులు వచ్చిందంటే ఎట్టొచ్చింది? పెద్ద సైంటిస్ట్ ఆరాలు తీస్తున్నాడు, నోరు మూసుకొచ్చారా? అది కాదన్నా. బాబా ఇప్పుడే వస్తాను. ఎవరా నీలం? అదేనా నరసింహ నీలంబరి? ఆవిడే బాబా. ఇక 18 సంవత్సరాలు బయటికి రాకుండా తలుపులు మూసుకుని ఇంటర్ కూర్చుంది. మా ఇంటి పక్కలే బతికితే నరసింహతోనే బతుకుతాను, లేకపోతే పెళ్ళే చేసుకోనని ఇంత బ్రహ్మచారిణిగానే ఉండిపోయింది బాబా. నువ్వు అన్నట్టు ఆ మంత్రం నిజమైతే ఇప్పుడు నీలాంబర్ వచ్చి నేను టైం అడగాలి. నా దగ్గర వాచి లేదే. అదే బాబా కిక్ అంటే, వాచి ఉన్న టైం అడగడం మామూలే. మళ్ళీ నీలాంబర్ వచ్చి నేను టైం అడిగితే నీ మంత్రం నిజమని మేమంతా ఒప్పుకుంటాం. ఆ నీలాంబర్ వచ్చి ఈ బాబాని టైం ఎంతని అడగాలి. ఓకే ఓకే. బాబా ఇదేంటి బాబా? ఇది పాపిస్టోళ్ళకి చెప్పకూడదని చెప్పారు. నేను అడగడమే తప్పైపోయిందిరా. లోడ్ వచ్చిందే చూడు, వెళ్ళి పని చూస్తున్నాం. వచ్చింది బాబా. మేడం అన్ని రూట్లు బ్లాక్ అయ్యాయి, మార్కెట్ రూట్లో వెళ్దాం. సరే. ఏయ్ ఆటో తిప్పు. ఇక్కడేం చేస్తున్నావు మనకు? కార్ రెడీ అయింది రామా, వెళ్దాం. సరే. ఎవరతను? బాబా పెద్ద దాదా నరసింహలాగే ఉన్నాడు కదా. అవును, నీకెవరిని చూసినా నరసింహ ఎప్పుడు వాడి చేసే.
ఇక్కడైనా మర్చిపోమా రా అక్కయ్య వచ్చి నిన్ను ఏమడిగింది టైం అడిగింది బాబా సో హ్యాపీ సో హ్యాపీ అమ్మా మరి పెళ్లి కొప్పుకుంది అమ్మా పెళ్లి కొప్పుకుంది అరుణాచల కొంచెం కై చాము అమ్మా అమ్మా పెళ్లి కొప్పుకుంది మీ అమ్మ ఒప్పుకున్న తర్వాతే గాని నిశ్చితార్థం జరిగింది ఇంకా మర్చిపోలేదా అప్పుడు అమ్మ మరి పెళ్లి కొప్పుకోలేదు అందుకే ఆ రోజు నీతో అలా మాట్లాడాను ఓహో నువ్వు ఎలా మాట్లాడావో ఎందుకు మాట్లాడావో నాకు తెలియదు కానీ నిజం మాట్లాడావు నా కళ్ళు తెరుచుకున్నాయి ఈ లోకంలో నాకున్న బంధం అనుబంధం అన్ని మా అమ్మ ఒకటే సంసారం సంతానం సమాజం ఈ అశాశ్వతమైన బంధాలు నాకు అక్కర్లేదు బాబా మన బంధం అశాశ్వతమైందా ఒక్కసారి ఆలోచించు అయిపోయిన దాని గురించి ఆలోచించడం నాకు అలవాట్లేదు అనుకున్న పని సాధించడమే నా అలవాటు బాబా మన ప్రేమ ముగిసిపోయింది బాబా గతం గతం రేయ్ లక్ష్మికి గతం గతం రా ఏడు మన సన్నాయి కనపడ్డా అవును ఏడి టైం అడిగింది కదా నీలాంబరి మరి ఇప్పుడు ఏమంటారు అందంగా ఉంది ఏమిటి నీలాంబరి వెళ్ళిన ఆటో మన దగ్గరికి ఎలా వచ్చిందా అన్న కారణం కనిపెట్టాను ఏమిటి ఏ లేదు ఒక పక్క సినిమా షూటింగ్ ట్రాఫిక్ జామ్ మరో పక్క నేల సమస్య బిందెలతో కూర్చున్నాడు ఇంకో పక్క రోడ్డు మధ్యలో డ్రైనేజ్ కోతులు అందుకు మన దగ్గరకు వచ్చింది ఆలోచిస్తాడా మన సైంటిస్ట్ అదే మరి నీలాంబరి వచ్చి టైం ఎందుకు అడగాలి ఆవిడ దగ్గర వాచ్ లేదేమో అందుకని అడుగుంటుంది బాబా దగ్గర కూడా వాచ్ లేదు మరి ఎ
అక్కడ చక్కగా వాయిస్తావు గుళ్ళ వదిలి పారేస్తావు. థాంక్యూ బాబా. అనవసరంగా మనమే మంత్రాలు మాయలు అంటూ టైం వేస్ట్ చేస్తున్నామమ్మా. అంత డూపమ్మా చాదమ్మా. అదే కదా, నేను రోజుకు 3 సార్లు స్నానం చేస్తున్నాను, 6 సార్లు పూజ చేస్తున్నాను, 45 ఏళ్ళుగా కాళికాదేవుని నమ్ముకున్నాను. ఆ అమ్మ నాకే ఏ వరం గిరమం ఇవ్వలేదు. దేవుడు నమ్ముకున్న నాకే ఏమీ ఇవ్వలేదు. దేవుడు అంటే నమ్మకం లేని మీకు మాత్రం. మనిషివేనా నువ్వు? అసలు మనిషివేనా? రోజు నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేదాకా ఎవరిని తిడదామా, ఎవరిని కొడదామా, ఎవరిని ఎగతాళి చేద్దామని ఆలోచన తప్ప మంచి ఆలోచన రాదా నీకు? బాబాలా డ్రెస్ వేసుకుని చెవుకో పోగు పెట్టుకుని అని ఫోజులు కొడితే చాలదు. బాబాలా నడుచుకోవాలి. అలా చేయమండి. నాతో స్నేహం చేస్తూ నా చెల్లెలకి సైట్ కొడతావా? మరి నీకు సైట్ కొట్టమంటావా? పెద్ద మనిషి నువ్వు, పెద్ద మనిషి ఒకటయ్యా, పెద్ద భక్తుని అంటావు, నలుగురు బిడ్డలు తండ్రిలా నడుచుకుంటున్నావా? నేను రోజు 3 సార్లు స్నానం చేస్తాను, 6 సార్లు దేవుడి పూజ చేస్తాను, అయినా నాకు దక్కలేదే అన్న మంట కడుపు మంట. భలే చాముండి. ఏదో నేను కొలిచి ఆ కాళికాంబ, ఆ బాబాజీ కరుణించి ఒకే ఒక్క వరాన్ని కల్లాకపడం తెలియని మొహం చూసి ఉపదేశించాను. దాని మహిమతో బాబా సుఖంగా ఉండాలని, మనందరం సుఖంగా ఉండాలని కోరుకోవడం మానేసి గాలిపటం ఒళ్ళో పడ్డానికి నేలాంబరి టైం అడగడానికి వేస్ట్ చేశాను. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతోను మావయ్యతోను ఈ విషయం చెప్పేస్తాను. అమ్మతో మాత్రం నువ్వు తిట్టడానికి వచ్చావురా? నువ్వు ఉండన్నా బాబా, నాతో మాట. ఈ విధంగా ఉన్న మంత్రాన్ని గాలి పట్టాలని, నీలాంబరిని వృధా చేయకుండా దాని వల్ల ఏమైనా డబ్బులు వస్తాయేమో చూద్దామా. దట్స్ ఫైన్ ఫైన్ కదా. డబ్బు కరెక్ట్ కరెక్ట్. ఎంత అడుగుతాం? 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు అడుగో. వచ్చేదా వచ్చేదా? 10 లక్షస్, 10 లక్షలు. ఐశ్వర్య వాటర్ బాటిల్ మర్చిపోయిందండి. ఐశ్వర్య Thank you.
understand. Hey, you, stop right there. On a mission with ambition as I hear the beat. Got me to an Indian tradition with a plan to make the whole world safe and free. The name is Baba, yeah, that's me. The name is Baba, yeah, that's me. Thank you. Okay. They would love to come. The name is Baba, yeah, that's me. Correct time lo Baba kaapadu. Baba, Baba ne. Baba. Adanta okay. Ayin gaaru em icharu. Thanks, sir. Oh, chinna maata. Aa thanks tho quarter vastunda? Correct. Baba. मंत्र तो आटो वस्तुंदी गाली पटम वस्तुंदी डब्बुलु वस्तया ना माट विने इवाल्तो ई मंत्रालु मायलु मोट कट्टि पक्कन बारै अवुनु मंत्रालकी डब्बुलु रालो नेनु रोजुकु मूडु साल स्नानं चेस्तुन्ना आरु साल पूज चेस्तुन्ना एंटय्या नु मात्रमे मूडु साल स्नानं चेसेदी तोन पोत रोजंता बडदलो पडुकुंटदि अदि नीलकु चेप्पुकुंटदा लेदु चालम्मा एक्स्क्यूज मी एंटंडि मल्ली थैंक्स अना ना कन्न कूतुर्नि कापाडनंदुकु ओ चिन्न गिफ्ट उंचंडि अय्यो नो नो परवालेदु परवालेदु नो 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 थैंक यू चंद्र आटो की ऐक्सीडेंट आटो को लक्ष तन हास्पिटल दाको लक्ष रु लक्ष ఇకపోతే ఇళ్ళు కాలనీలో ఇళ్ళని పడగొట్టేశారు అందరూ కష్టపడుతున్నారు మనిషికి 10000 దానికి 2 లక్షలు తీయండి ఇందా సలీం కూతురు గుంటలో బాలేదు హాస్పిటల్ లో చేర్చాలని చెప్పాడు అందుకో 50000 రూపాయలు తీయండి అయిపోయింది ఇది మనకి మామ 10000 మూన్నల్లగా ఇంటిది కట్టలేదు ఆ 10000 వీడికి క్లీన్ అన్నికి క్లీన్ మనకి మిగిలింది ముస్తా ఇది 20 ఎకర్ల బజార్లో కూర్చుంటే వచ్చేవాళ్ళు ఆలేస్తారు చిల్లర కూడా తీసుకుంటావా ఏంటి బాబా ఇలా ఆశ పెట్టి మాయ చేసావు మావా ఆశ మాయ మాయే ఆశ ఆశ మాయ మన్ను మిన్ను మగవ అంత మాయ అంత ఛాయ ఛాయే మాయ మాయే ఛాయ ఏంటయ్యా ఛాయ ఛాయ అంటే తాగిటి కాదు ఛాయ అంటే నేడ నిజం కాదు అని అర్థం అదే ఛాయ అంటే చెప్పవలే